ప్రజలపై పెంచిన విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా నెల్లూరు నగరంలోని గాంధీ బొమ్మ వద్ద తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. నెల్లూరు నగర నియోజకవర్గం ఇన్ఛార్జ్ కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం లాంతర్ల ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ ఛార్జీల పేరుతో పేద ప్రజలపై 57,000 కోట్ల రూపాయల భారాన్ని మోపారని మండిపడ్డారు. ప్రజలను దోచుకోవడమే ధ్యేయంగా విద్యుత్ ఛార్జీలను 7 సార్లు డిపాజిట్ల రూపంలో పెంచి ప్రజల నుంచి ముక్కుపిండి వసూలు చేశారన్నారు. పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని, వసూలు చేస్తున్న డిపాజిట్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. జగన్మోహన్రెడ్డి నలరూప రాక్షసుడిగా పరిపాలన సాగిస్తున్నారని, ఆయన పాలనకు స్వస్తి పలకాలన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షుడు మామిడాల మధు, టీడీపీ నేతలు సత్యనాగేశ్వరరావు, కపిల శ్రీను, మహిళా నేతలు తదితరులు పాల్గొన్నారు. ఐఏఎస్ అవ్వడమే లక్ష్యమా? 22 సంవత్సరాలకే ప్రభుత్వోద్యోగం సాధించాలనుకుంటున్నారా? అయితే ఇంటర్ మరియు డిగ్రీతో ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీసెస్ కోచింగ్ నందిస్తూ వేలాది మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఏకైక విద్యా సంస్థ నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ ఇప్పుడు మన నెల్లూరులో హైలీ క్వాలిఫైడ్ మరియు డాక్టరేట్ కలిగిన అధ్యాపకులచే విద్యాబోధన, సీనియర్ ఆఫీసర్స్తో ఇంటర్ఫేస్ సెషన్స్ నిర్వహిస్తూ లక్ష్య సాధన దిశగా అడుగులు వేయిస్తున్న నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ బాయ్స్ డే అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్, గోమతి నగర్, నెల్లూరు. 817-99-6982. గర్ల్స్ డే అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్, ధనలక్ష్మీపురం, నెల్లూరు. 817-99-6971.